తెలంగాణలోని ఆంధ్రులకు అన్యాయం జరిగిపోతుంది. ఆంధ్ర కంపెనీలకు సంబంధించి వాళ్ళ భద్రత గురించి ఇవాళ క్యాబినెట్లో సమీక్షించారట. చాలా దారుణంగా వేధిస్తున్నారన్నటువంటిది గ్రహించారట. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండటం, ఇక్కడ బ్రాంచ్లు ఉండటం కరెక్ట్ కాదని భావించారట. మరి ఎంతకాలం ఏమైపోయింది ఇది? అంటే మన దాకా వస్తే ఒక ఇష్యూ, రెండవది ఏ సంస్థ, ఇప్పుడు బ్లూ ఫ్రాగ్ అనేటువంటి సంస్థ, దాన్ని వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది, అది ఎందుకు మూసుకుపోయారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగింది? నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ అన్ని సంస్థల ఉద్యోగులు ప్రజలు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. ఉద్యోగులు వెనకాల మా వెనకాల ప్రభుత్వం ఉందనినో, లేకపోతే మా వెనకాల ఆ పార్టీ ఉందనో, ఈ పార్టీ ఉందనో తప్పు చేస్తున్నారు. ఇవి డేటా చౌర్యము, చదువుకున్నాం మనం, డిగ్రీలు చదివాం, పీజీలు చేసాం, అవన్నీ చేసి ఆ టెక్నాలజీ మీద అవగాహన తెచ్చుకున్నాం. టెక్నాలజీ గురించి అవగాహన రావాలంటే సన్న సన్న అక్షరాలతో ఉండేటువంటి వందల కొద్ది లైన్లను చదువుతారు కదా ఇంజనీర్లు అందరూ కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ. అంత మ్యాటర్ చదివేటువంటి వాళ్ళకి రూల్స్ తెలియవా? రూల్స్లో క్రైమ్ అనేది కూడా తెలుసు కదా, వేరే వాళ్ళ డేటాని చౌర్యం చేయడం అనేటువంటిది, లేదంటే ఒక ప్రభుత్వ డేటాని మిస్యూజ్ చేయడం అనేది తప్పని తెలియదా? జీతాలు ఇస్తున్నారని పనిచేస్తున్నారని, జీతాలు ఇస్తుంటే వ్యభిచారం చేయొచ్చు, జీతాలు ఇస్తే దొంగతనం కూడా చేయొచ్చు, చేస్తారు వీళ్ళంతా. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు కాపాడతారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఏది కత్తితో జగన్ మీద దాడి కేసు, వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెనకాల ఉన్నారనే ధైర్యంతోనే కదా చేసింది, ఇప్పుడు వాడి బతికేంది? జైల్లో చుట్టూ తిరగడం, ఏమన్నా అంతకుముందు డబ్బులు వచ్చి ఉంటే వచ్చి ఉండాలా? తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన ఏమైనా కాపాడే, వాడు ఏమైనా హీరో అవుతాడా దేశం ముందు, లేకపోతే ఏమైనా గొప్పోడు అవుతాడు, లేకపోతే వీళ్ళందరూ కలిసి వెనకాల ఎవరన్నా అనగా నిలబడతారా? ఇంకోటి ఓటుకి కోట్లు కేసు ఉంది, ముత్తయ్య లేకపోతే ఉదయసింహ వీళ్ళందరి పరిస్థితి ఏంటి? జస్ట్ వెనకాల ఒక ఎదవ పనికి వెనకాల ఉన్నారు. ఆ వెదవ పనికి వెనకాల ఉన్నందుకు ఏమయ్యారు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి మెయిన్ లీడర్లు బాగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి సరే ఎన్నికల పరంగా ఇబ్బంది పడినా ఆయనైతే ఫైనాన్షియల్గా కానీ తిండికి కానీ ఏం ప్రాబ్లం లేదు కదా. లేదు సండ్ర వెంకటవీరయ్య ఆయన ద్వారా ఆయన జీవితం ఆయన గడుపుతున్నారు కదా. మిగతా దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు పెద్దోళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అటు పక్కన సెబాస్టియన్ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు, యువతలు వీళ్ళందరూ ఎవరి జీవితాలు అడుగుతున్నారు. సమస్య ఎవరికి వచ్చింది? దాంట్లో ఉన్నటువంటి ఈ చిన్న పక్షులు, పాపం వాళ్ళకేం పెద్ద నేరస్తులేం కాదు, వెనకాల ఈ లీడర్లు భుజం జరుస్తారన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు ఇరుక్కుపోయారు. అంత ఎంత ఏమైనా డబ్బులు ఇప్పుడు వీళ్ళు జీతాల కోసం చేస్తున్నారు. జీతాల కోసం తప్పుడు పనులు చేయడం ఎందుకు? బయటకు వచ్చేసేయడం బెటర్ కదా. ఈ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, రానున్న నెలలు కాదు, రానున్న ఏళ్ళు అయినా దశాబ్దాలైనా సరే, ఇంతకుముందు ఐఏఎస్ అధికారులు సిన్సియర్గా తమ తప్పులు, అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఇది నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని తప్పు ఎత్తి చూపెట్టేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నాయకుల దగ్గర మెహర్బానీ కోసం వాళ్లే తప్పు చేయమంటే దానికి అనుగుణంగా జీవోలు చేసినందుకు జైళ్ళకి వెళ్ళారు. ఒక శ్రీలక్ష్మి కేసులు కావచ్చు, లేకపోతే ఆచార్య వీళ్ళందరూ ఇబ్బంది పడింది ఏంటి ఆ సందర్భంలో, ఆ ప్రభుత్వం ఏం చేయమంటే అది చేసేసారు. ఆ రోజున దాంట్లో కనుక డిసెంట్ నోట్ రాసేసి ఉంటే వాళ్ళ తప్పే ఉండేది కాదు, అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అది ప్రభుత్వం బాధ్యత, అప్పుడు ఉండేటువంటి కేబినెట్ వాళ్ళందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అట్లాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్కి సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ జైలుకి పోయారు లేదా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ల దగ్గర మనం శభాష్ అనిపించుకోవడం, లేకపోతే కాస్త జీతం కోసం తప్పు చేస్తే అది మనల్ని వెంటాడుతుంది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోకపోవడం వల్ల జరిగినటువంటిది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ లాగుతున్నారు, జనాల్ని లాగుతున్నారు, అక్కడ ఉన్న కంపెనీలకు భద్రత లేదంటున్నారు. ఏ కంపెనీకి అభద్రత అని మరి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ రాలి? ఇంకోటి ఆంధ్రాలో సాఫ్ట్వేర్ హబ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇక్కడున్న డేటాని తీసుకెళ్లి ఆంధ్రాలో ఉన్న డేటా తెలంగాణలో ఉన్న కంపెనీకి ఎందుకు ఇచ్చారు? దట్ మీన్స్ అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది. కాబట్టి భవిష్యత్తులోనన్నా సరే ఇది ఆంధ్ర తెలంగాణ వివాదం కింద సెంటిమెంటల్ డైలాగులు మాట్లాడితే అక్కడ ఉండే రేపొద్దున ఉండేది మనం రోడ్ల మీద. ఎవరి గురించి ఇక్కడ కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎవరి గురించి రావాలి? నాయకుడి గురించి కొట్టుకోవాలి. జరుగుతున్నదో తప్పు, ఆ తప్పులో ఎవరి పాత్ర ఎంత అన్నది తేల్చాల్సినటువంటి దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థల మీద కూడా మ్యానిపులేషన్ నడుస్తుంది. అట్లాంటి సందర్భంలో ఏదో ఒక సైడ్ తీసేసుకుని ఏదేదో రెచ్చిపోయి అనవసరమైన కామెంట్లు చేసి శత్రువులు కావద్దు, ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఇది ఆంధ్ర తెలంగాణ గొడవ కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఓట్ల కోసం అల్లుతున్నటువంటి ఒక వలని ఛేదించడానికి అవతల మరొకళ్ళు వేసినటువంటి ప్రయత్నంలో పోలీసు శాఖ దర్యాప్తు అనేటువంటిది కీలకమైతే, ప్రజల ఓట్లు గల్లంతైతే, దాని వెనకాల ఉన్నటువంటి చీడ పురుగులు పట్టుబడాల్సినటువంటి సందర్భంలో ఇది ప్రాంతాల మధ్య విభేదం, రాష్ట్రాల మధ్య విభేదం స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నటువంటి వేళ ఇది రాష్ట్రాల గొడవ కాదు, ప్రజల గొడవ కాదు, కేవలం
రెండు పార్టీలకు సంబంధించినటువంటి వివాదం, ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి రాజకీయం, ఇది గుర్తుపెట్టుకోవాలి.